సో మ్యామ్, మీ ఫ్యామిలీ మీ చిన్నప్పటి విశేషాల్లో నేను ఒకటి అడుగుదాం అనుకునేందాక, మీకు రోజారమణి అని పేరు, ఆ రోజుల్లో రోజారమణి అనేది చాలా అపురూపమైన పేరు, ఎలా పెట్టారు మీకు ఆ పేరు? అది యాక్చువల్గా అమ్మ నెహ్రూ గారి అభిమాని అని చెప్పుకోవచ్చు. అంటే తను చదువుకునే రోజుల్లో నెహ్రూ గారి ఫోటోలు వస్తే పేపర్ కట్టింగ్ చేసి పుస్తకాల్లో అంటించుకునేవారు ఆ రోజుల్లో, ఏమైనా నచ్చితే. అవును, అలాగా నెహ్రూ గారు బొమ్మలు ఏమో ఒక చిన్న ఒక ఫ్యాన్ ఆవిడ చిన్నప్పుడు, నెహ్రూ చాచాజీ అంటే 14th నవంబర్ 14th ఏవో సెలబ్రేషన్స్ అవి చేస్తారు కదా స్కూల్స్లో, అవిని అదొక అభిమానం ఆవిడకి. ఆయనకి ఎప్పుడు గుండెల దగ్గర రోజా పువ్వు ఉంటుంది కదా, ఆ పేరు, ఆ రోజా పువ్వు ఇష్టం ఆవిడకి. అందుకని ఆవిడ ఏంటంటే కృష్ణుడు భక్తురాలు, ఆవిడ ఓన్లీ ఆ రోజా పువ్వులతోనే పూజించుకునేది, వేరే పువ్వు పెట్టేది కాదు ఆవిడ. ఆ రోజా పువ్వులే ఎంత డెకరేట్ చేసుకుని, ఆవిడ చిన్నప్పుడు 7 ఏళ్ళప్పుడు కొనుక్కున్న ఒక విగ్రహం ఉంటుంది కృష్ణుడిది, అది దానికే పూజించుకుంటుంది అది ఆవిడే. ఆ పేరు పెట్టాలని ఆవిడ పిల్లలు పుడితే ట్రై చేస్తుంది. అన్నయ్యకి అక్కయ్యకి సాయి అని ఏదో ఎస్లో ఏదో వస్తే సాయి కృష్ణవేణి సాయి వేణుగోపాల్ అని పెట్టింది. మూడో పేరు లక్కీగా నాకేంటంటే రా రే రోలో పెట్టుకోమన్నారంట, అదే నక్షత్ర ప్రకారం. అవును, ఆవిడ రా రేరు అంటే రేవతి, రమణి, ఏదో రాగిణి ఇలాంటివన్నీ చెప్తే ఆవిడకి రోజా మీద ఉండిపోయి నేను రోజా అని పెట్టుకుంటానంటే, అప్పుడు మా అమ్మమ్మగారు వాళ్ళు అది ఆ పేరు వద్దు రోజా ఎందుకు, సరోజా అని పెట్టమన్నా. సరోజా అంటే ఎస్ వస్తుంది, పెట్టకూడదు. అయితే రమణి అని పెట్టమన్నారు, రమణి పెడతాను కానీ రోజా రమణి అని పెట్టుకుంటానని చెప్పి ఆ పేరు పెట్టింది ఆవిడ. అలాగా నాకు ఆ పేరు వచ్చింది. ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? 3 బ్రదర్స్ 3 సిస్టర్స్. నా తర్వాత బ్రదర్కి వినాయక చవితి రోజున పుట్టాడని వాడికి గణేష్, ఆ తర్వాత ఇంకొక బ్రదరు, ఆ బ్రదర్ కరెక్ట్గా భక్త ప్రహ్లాద్ అప్పుడు పుట్టాడు. మీకు ప్రహ్లాదుడు పుడుతున్నాడండి, మీకు ప్రహ్లాదుడు పుడుతున్నాడు అని అనేవారు అందరు. ప్రహ్లాదుడు పెట్టకూడదన్నారు, ఏంటో ఆ పేరు పెద్దగా తండ్రికి ఇది పెట్టకూడదంటే అప్పుడు ప్రమోద్ అని పెట్టారు. తర్వాత నేను శ్రీదేవి అనే సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు సిస్టర్ పుట్టింది. నా తర్వాత ఇద్దరు బ్రదర్సే నాకు సిస్టర్ కావాలి, సిస్టర్ పుడితే శ్రీదేవి అనే పెట్టి ఈ పిక్చర్ పేరు పెట్టు అని చెప్పి గోల చేశాను నేనే. అప్పుడు తిరుపతిలో పెట్టారు కాబట్టి పద్మశ్రీదేవి అని పెట్టాం. ఆ దేవి తీసేసి అందరూ పద్మశ్రీ అని పిలుస్తారు తన్ని. తన వైస్ ప్రిన్సిపల్ లాస్ట్ టైం పద్మభూషణ్ కూడా లేదు, పద్మభూషణ్ అవకాశం రాలేదు అక్కడతో పద్మశ్రీతో సరిపెట్టి. గుడ్ జాబ్ కానీ వాళ్ళు అందరూ వెరీ వెల్ సెటిల్డ్, అంతా వెరీ హ్యాపీ, అందరూ మ్యారీడ్, అందరు పిల్లలు, వాళ్ళెవరు ఫీల్డ్కి ఎవరు, వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఎవరికి ఎవరికి లేదు. మిమ్మల్ని చూసి హ్యాపీ ఫీల్ అయిపోయారు అసలు వాళ్ళు? నేను సిస్టర్ అని కూడా ఎవరికి పెద్దగా చెప్పరు వాళ్ళు. వాళ్ళు అడుగుతారు ఎవరైనా, ఇప్పుడు మీలాంటి వాళ్ళు, మీ సిస్టర్ రోజారమ్మని, తరుణ్ మీ సిస్టర్ డోసా, అవునండి అంటారు. అంతేనా? వాళ్ళు పాపం అలా చెప్పుకోరు. మీకు చెప్పారు కదా మ్యామ్ చాలు, ఎంత బాగా చేసావు భుజికొండ ఇలా. వాళ్ళు ఎప్పుడు అలా చేయరు పాపం వాళ్ళు. అంటే యాక్చువల్లీ నా మా ఆయన పిల్లలు కాకుండా నా మదర్, ఫాదర్, మా సిస్టర్స్ బ్రదర్ వెరీ నైస్ పీపుల్. అంటే యాక్టింగ్ చేస్తున్నారు, వీళ్ళ డబ్బులు మనం కొంచెం జార్ చేసుకోవాలి, వీళ్ళ పేరు ఉపయోగించుకుని మనం ఇది, అలాగే అసలు ఎవరు లేదు. దే ఆర్ వెరీ, అంటే చాలా మంచి వాళ్ళు అందరూ, నా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ, దే ఆర్ వెరీ నైస్. మా సిస్టర్ అయితే అసలు బయటకే వెళ్ళదు, తను ఇల్లే ఇల్లు ఇల్లు అంతే తను అంట. అందరు మా బ్రదర్స్ కానీ, మా బ్రదర్స్ వైఫ్లు కూడా, అంటే మా వదిన మరదలు కూడా, దే ఆర్ ఆల్సో వెరీ నైస్. మీరు నైస్ కాబట్టి మీకు అందరూ నైస్గా అనిపిస్తారు. నాకు ఫ్యామిలీ, మా పేరెంట్స్ సైడ్ ఫ్యామిలీ, మా ఫాదర్ వెరీ రియల్లీ, అంటే ఇలాగ కూడా ఉంటారా కొంతమంది ఫ్యామిలీస్లో అన్నట్టు ఉంటుంది నాకు. ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్రీలో అందరూ ఆనాటి నుంచి నేటి వరకు అందరూ ఎంతో ఫ్రెండ్లీగా, ఎంతో అభిమానంగా, ప్రేమగా మాట్లాడుతుంటారు. బట్ నా లైఫ్లో నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మా బాబు తరుణ్, మా పాప అమూల్య అండ్ మా సిస్టర్ పద్మశ్రీ, వాళ్ళ పాప అపూర్వ అండ్ శ్రవంతి బాబు అని ఒక అమ్మాయి మా ఫ్యామిలీ మెంబర్ లాగే. సో వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్, అంటే వీళ్ళందరూ నాకు అంటే చాలా చిన్న, మా పాప, బాబు, మా పాప వయసు వీళ్ళంతా. సో అందరూ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏమి సరదాగా ఎంజాయ్ చేయాలన్నా, ఒక చెప్పాలన్నా అన్నీ నాతో చాలా ఇదిగా ఉంటారు, ముఖ్యంగా మా బాబు తరుణ్.
చాలా ఇదిగా ఉంటారు, ఫ్రెండ్లీ, వెరీ, అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నాకు వాళ్ళే. వీళ్ళు కాకుండా కూడా బయట నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, హెల్పింగ్ నేచర్ సోషల్ సర్వీస్ చేసే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నా అదృష్టం అంటే ఈ ఏజ్లో అలాంటి ఫ్రెండ్స్ దొరకడం. మా పేర్లు అనురాధ గారు, షీఈస్ వెరీ నైస్ లేడీ, ప్రొడ్యూసర్ ఆవిడి, అనురాధ గారు, లలిత గారు, అనురాధ గారు, లలిత గారు, రాధ గారు, అడ్వకేట్ ఆవిడ, అలాగే సిరి భూపాల్ అనే ఒక ఆవిడ, పావని, అలాగే మంజులారావు, వీళ్ళంతా కూడా సోషల్ సర్వీస్, ముఖ్యంగా ఈ యానిమల్స్కి నేను ఎక్కువ చేస్తుంటాను, ఆర్ఫన్ యానిమల్స్కి. సో ఇందులో ఇద్దరు ముగ్గురు నాకు చాలా హెల్ప్ చేస్తుంటారు, మేమందరం కలిసి చేస్తుంటాం. సో ఐఎమ్ వెరీ లక్కీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం. బ్యూటిఫుల్ మ్యామ్. అయితే మరి మీరు డబ్బింగ్ చెప్పిన క్యారెక్టర్స్లో మోస్ట్ డిఫికల్ట్ క్యారెక్టర్ ఏదనిపించింది మీకు? ఒకటో రెండు. సీతారామయ్య గారు మనవరాలు. అంటే ఆ పిక్చర్ చెప్పినప్పుడు ఏంటంటే నేను కొంచెం పెద్దదాన్నే, ఇద్దరు పిల్లలు అది పుట్టేశారు. మీనా, మీనాకే అందులో 16 ఇయర్స్, ఎంతో చిన్నపిల్ల. ఆ అమ్మాయికి ఆ క్యారెక్టర్ చెప్పాలంటే నా వాయిస్ని సగం చేసి చెప్పాలి, ప్లస్ ఆ అమ్మాయి ఇంకోటి ఏంటంటే కొంచెం టిపికల్గా ఉంటుంది ఆ అమ్మాయి వాయిస్, పాత బి సరోజాదేవి గారి వాయిస్ లాగా చిలక పలుకుల్లాగా పలుకుతుంది అమ్మాయి. కానీ మనం ఎక్కువ చెప్పకూడదు అమ్మాయికి. సో ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు నా వాయిస్ని కంట్రోల్ చేసి ఆ అమ్మాయికి చెప్పాల్సి వచ్చింది. ఆ ఒక్క పిక్చర్ మాత్రం 4 డేస్ డబ్బింగ్ చెప్పాను. టైం పట్టింది అంటే నాకు యాక్చువల్గా చాలా సీన్స్ ఎమోషనల్గా ఫీల్ అయిపోయేదాన్ని నేను నాగేశ్వరరావు గారితో సీన్లు చూసి. అలా కళ్ళల్లో నీళ్ళు వస్తే నాకు బ్లర్ అయిపోయేది, ఫేస్ కనిపించేది కాదు, లిప్. అది 4 డేస్ చెప్పాను. నచ్చిన సినిమా అయితే మీకు? అయ్యో చాలా ఇష్టం ఆ సినిమా నాకు. అప్పుడప్పుడు కూడా కొన్ని సీన్లు వేసి చూసుకుంటూ ఉంటా. అలా చాలా ఉన్నాయి, మౌన పోరాటం, నిరీక్షణ, అంకురం. నిరీక్షణ పాటలు కూడా ఏం పాటలు అసలు? నిరీక్షణ అబ్బా, ఆ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, అలాగే మౌన పోరాటం. ఇదే మౌన పోరాటం, యమున గారు, యమున ఫస్ట్ పిక్చర్. తర్వాత మన ఈ సీతారామ గారు మనవరాలేమో పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. బ్యూటిఫుల్, చాలా మంచి పాటలు అది. ఆయన పెర్ఫార్మెన్స్, నాగేశ్వరరావు గారి పెర్ఫార్మెన్స్ అందులో. అలాగ చాలా సినిమాలు ఉన్నాయి, రమ్యకృష్ణవి చాలా సినిమాలు ఉన్నాయి, అలాగా కంటే కూతురునే కను, ఇలాగా చాలా సినిమాలు. ఇంకా 600 సినిమాల్లో ఇంకా కొన్ని ఓన్లీ ఏదో డ్యాన్సులు అలాగా బబ్లీ గర్ల్ లాగా హీరోయిన్స్ ఉంటాయి, కొన్ని మాత్రం చాలా ఎక్సలెంట్ మూవీస్. అంతేకాకుండా నేను ఒకే పిక్చర్లో 3 హీరోయిన్లకి ఒకే సీన్లో డబ్బింగ్ చెప్పాను, డిఫరెంట్ వాయిసెస్ మార్చి. అలాగే చిత్రం బళ్ళారే విచిత్రంలో నరేష్ ఆడవేషం వేస్తారు, సో అందులో కూడా నేను సగం డైలాగు నాది, సగం డైలాగు నరేష్ది, అలా వస్తుంది అన్నమాట, చాలా విచిత్రంగా ఉంటుంది. అందులో కూడా చెప్పాను, అది పెద్ద సూపర్ హిట్ సినిమా కూడా. సో ఇలాగ చాలా డబ్బింగ్లో వెరైటీ వెరైటీ ఉన్నాయి. ఒక 70-80 ఏళ్ల ముసలావిడికి ఒక డబ్బింగ్ చెప్పాను ఒక పిక్చర్లో, సో చిన్న పాపకు ఒక పిక్చర్లో చెప్పాను, ఇలాగ రకరకాలుగా. సో అందులో నాకు చాలా మంచి ఆపర్చునిటీస్ డబ్బింగ్లో కూడా. నాకు ఇష్టం వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. అంతకుముందు మేము విజయవాడ అవి వెళ్ళినప్పుడు షూటింగ్స్కి అవిని మమ్మల్ని పిలిచేవారు, రేడియో స్టేషన్కి పిలిచి మాకు నచ్చిన పాటలు, మీకు నచ్చిన పాటలు, చిత్రలహరి, ఏవేవో పేర్లు ఉండేవి. అప్పుడు మేము ఆ రేడియో వాయిస్లు ఇచ్చేవాళ్ళం అన్నమాట. అలాగే ఈటీవీ వాళ్ళది చిన్న స్కిట్స్ వేసేవారు ప్రియా పచ్చళ్ళ కోసం. అప్పుడు కూడా మేము షూటింగ్స్కి వచ్చినప్పుడు హైదరాబాదు నేను, చంద్రమోహన్ గారు, చాలామంది అలాగా ఆ స్కిట్లు వేసేవాళ్ళం, వాయిస్ ఓవర్ అనమాట. అవి చాలా ఇష్టం. ఆ తర్వాత తర్వాత నాకు డబ్బింగ్ అలా చెప్పడం ఇష్టమైన ఇది, అది నాకు చాలా ఇష్టం.